మనం రీసెంట్గానే సూపర్ హీరోస్లో ఉన్న వీక్నెసెస్ గురించి వీడియో అయితే చేసాం అండ్ ఆ వీడియో కంటిన్యూషనే ఈ పార్ట్ 2 వీడియో. ఒకవేళ మీరు ఇంకా ఆ వీడియోని వాచ్ చేయలేదు అని అన్నట్లయితే ఖచ్చితంగా ఆ వీడియోని కూడా అయితే వాచ్ చేయండి గైస్. అప్పుడే ఈ వీక్నెస్ కాన్సెప్ట్ గురించి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అండ్ ఈ వీడియో కూడా మీకు చాలా బాగా అర్థమవుతుంది. సరే ఇక మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా వొల్వరిన్ చాలా సామర్థ్యం కలవాడు అండ్ అలాగే చాలా బలవంతుడు. ఎలాంటి ప్రత్యర్థనైనా సరే ఈజీగా ఓడించగలడు. తనకున్న రీజనరేషన్ అండ్ అలాగే హీలింగ్ పవర్స్ ద్వారా తను ఎంతలా గాయపడినా సరే మళ్ళీ తిరిగి కోలుకుని విలన్స్ పైన అటాక్ చేయగలడు. మరి ఇంత పవర్ఫుల్ హీరోకి వీక్నెస్ ఏముంటుంది అంటే ఖచ్చితంగా ఉంది గైస్, అదే అడామంటియం కోటింగ్. మీ అందరికీ తెలిసిందేగా వొల్వరిన్ పైన ప్రయోగం చేసి అడామంటియం మెటల్ని కరిగించి తన బోన్స్లోకి అయితే ఎక్కించారు. తద్వారా తన బోన్స్ అంతా కూడా అడామంటియం మెటల్తో అయితే నిండిపోయింది అండ్ ఈ రకమైన ప్రయోగం వల్ల తను చాలా చాలా బలశాలిగా మారాడు అండ్ ప్రత్యర్థులపైన ఇంకా ఎక్కువ విజయాలను అయితే సాధించగలిగాడు. సరే మంచిదే కదా, ఇది తనకు వీక్నెస్ ఎలా అవుతుందంటే ఖచ్చితంగా వీక్నెస్గానే మారింది గైస్. మొదటగా ఈ అడామంటియం మెటల్ వల్ల తనకు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే తన లైఫ్ టైం తగ్గిపోవడం. మీరు కామిక్స్ పరంగా కనుక గమనించినట్లయితే వైబ్రేనియం వచ్చేసరికి ఈ ఎర్త్లోనే అత్యంత స్ట్రాంగెస్ట్ మెటల్, కానీ దానికన్నా పవర్ఫుల్ మెటల్ అడామంటియం. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. అడామంటియం మెటల్ వైబ్రేనియం కన్నా కూడా చాలా వెయిట్గా ఉంటుంది, లైక్ 4 times హెవీగా అయితే ఉంటుంది. సో అందుకే అడామంటియం మెటల్ని ఆయుధాల తయారీ కోసం అయితే తక్కువగా ఉపయోగించేవారు, మేజర్గా అయితే వైబ్రేనియం మెటల్ని ఉపయోగించేవారు. సో ఇక్కడే మన వొల్వరిన్కి పెద్ద సమస్య అయితే ఏర్పడింది. తన ఉన్న బరువు కన్నా కూడా ఈ అడామంటియం తన ఒంట్లోకి వెళ్ళడం వల్ల తన వెయిట్ అయితే పెరిగింది అండ్ అలాగే ఈ అడామంటియం మెటల్ వచ్చేసరికి తన రీజనరేషన్ పవర్ పైన కూడా ఎఫెక్ట్ అయితే చూపించింది. మీ అందరికీ తెలిసిందేగా మానవ శరీరంలో సహజంగా ఏవైతే ఉన్నాయో అవి అలా ఉంటేనే కరెక్ట్ గైస్, అంతే తప్ప ఆర్టిఫిషియల్గా మనం క్రియేట్ చేసినా సరే అవంత ఎఫిషియెంట్గా వర్క్ చేయవు, పైగా మన ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. సో యాజ్ ఇట్ ఈజ్ మన వొల్వరిన్ విషయంలో కూడా ఇదే జరిగింది. తన ఒంటిలో ఈ అడామంటియం మెటల్ ఉండడం వల్ల తన కణజాలం మొత్తం కూడా స్ట్రక్చర్ అనేది అయితే మారిపోయింది అండ్ అలాగే తన ఒంట్లో జరిగే ప్రక్రియలు కూడా చాలా వరకు మార్పు చెందాయి. సో తద్వారా తన యొక్క లైఫ్ టైం అనేది అయితే తగ్గిపోతూ వచ్చింది అండ్ అలాగే తన రీజనరేషన్ పవర్ పైన కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే పడింది గైస్. అండ్ కామిక్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ అడామంటియం మెటల్ వల్లే తన లైఫ్ టైం అనేది 100 సంవత్సరాల పైగానే తగ్గిపోయిందట. సరే ఇదొక ప్రాబ్లం. ఇక రెండో ప్రాబ్లం వచ్చేసరికి మ్యాగ్నెటో యొక్క మెయిన్ పవర్ మెటల్స్ని కంట్రోల్ చేయడం. ఎలాంటి లోహాన్నైనా సరే తను ఈజీగా కంట్రోల్ చేయగలడు. సో మన వొల్వరిన్ బాడీలో అడామంటియం మెటల్ ఉంది కాబట్టి మ్యాగ్నెటో చేతుల్లో తనకు కీలుబొమ్మతో సమానం. ఆల్రెడీ X-Men సిరీస్లోనూ అలాగే కొన్ని మూవీస్లో కూడా మనం చూసాం, మ్యాగ్నెటో వచ్చేసరికి వొల్వరిన్ని చాలా ఈజీగా కంట్రోల్ చేస్తాడు. నిజంగా మన వొల్వరిన్ బాడీలో ఈ మెటల్ లేదు అని అన్నట్లయితే ఖచ్చితంగా మ్యాగ్నెటో చేతుల్లో అంత సింపుల్గా తినైతే ఓడిపోడు. ఇక ఈ మెటల్ వల్ల తనకు మూడో ప్రాబ్లం కూడా ఉంది, అదే తన వేగం తగ్గిపోవడం. మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పాను కదా, ఈ మెటల్ అనేది చాలా హెవీగా ఉంటుంది, తద్వారా తన వేగం కూడా తగ్గిపోతూ వచ్చింది గైస్. సో మన వొల్వరిన్ ఇన్ని ప్రాబ్లమ్స్ని కూడా అడామంటియం కోటింగ్ వల్లే ఫేస్ చేశాడు కాబట్టి తన యొక్క మేజర్ వీక్నెస్ ఈ అడామంటియం మెటల్. ఇక నెక్స్ట్ వన్ హ్యూమన్ టచ్ వచ్చేసరికి Fantastic 4 టీంలో మేజర్ మెంబర్. అలాగే తన యొక్క మెయిన్ పవర్ ఫైర్ అని మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అండ్ తను మాసివ్ లెవెల్స్లో ఫైర్ని అయితే ప్రొడ్యూస్ చేయగలడు అండ్ ఆ ఫైర్ని అదుపు చేయగలడు. సో ఇక్కడ తన పవర్స్కి తగ్గట్టుగానే తన వీక్నెస్ కూడా ఉంది గైస్, అదే వాటర్. యాక్చువల్లీ మన హ్యూమన్ టచ్ బాడీకి ఈ వాటర్ అనేది చాలా పెద్ద వీక్నెస్. తను ఎంత హీట్ని ప్రొడ్యూస్ చేసినా ఎంత ఫైర్ని ప్రొడ్యూస్ చేసినా ఈ వాటర్ యొక్క సహాయంతో తనైతే అదుపు చేయొచ్చు అండ్ అలాగే తన పవర్స్ని కంట్రోల్ చేయొచ్చు. మన హ్యూమన్ టచ్కి ఈ వాటర్తో పాటుగా ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, అదే స్పేస్. యాక్చువల్లీ మన హ్యూమన్ టచ్ ఎంత ఫైర్ని ప్రొడ్యూస్ చేసినా సరే తను కూడా మనిషికున్న లక్షణాలే ఉన్నాయి కాబట్టి తనకి ఆక్సిజన్ అయితే అవసరం అవుతుంది. సో తన్ని స్పేస్లోకి తీసుకెళ్లి యుద్ధం చేసినట్లయితే తనకి ఆక్సిజన్ అందదు, అలాగే తను చాలా చాలా వీక్ అయిపోతాడు, తన ఫైర్ పవర్ కూడా ఖచ్చితంగా పోతుంది. ఆల్రెడీ ఈ రకమైన లక్షణాలన్నింటినీ కూడా మనం Fantastic 4 మూవీలో అయితే చూసాం. ఇక తనకున్న మేజర్ వీక్నెస్లలో కూల్ గ్యాస్ కూడా ఒకటి. సరిగ్గా చెప్పాలంటే కూల్కి సంబంధించిన ఏ వస్తువునైనా లేదా ఏ ఎలిమెంట్నైనా సరే తన యొక్క మేజర్ వీక్నెస్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ గోస్ట్ రైడర్ యొక్క పవర్స్ కానివ్వండి అండ్ అలాగే తను చేసే పనులు కానివ్వండి చాలా సాహసవంతంగా అండ్ చాలా వీరోచితంగా ఉంటాయి. అని మీ అందరికీ ఒక విషయం తెలుసా, మన గోస్ట్ రైడర్ ఒక్కడే అవెంజర్స్ అందరినీ కూడా ఓడించగలడు, అది కూడా చాలా చాలా సింపుల్గా గైస్. ఆల్రెడీ కామిక్స్లో చాలాసార్లు ఇలా అయితే జరిగింది అండ్ ఫ్యాన్స్ అందరూ ఈ మూమెంట్ని చాలా ఎంజాయ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే కేవలం గోస్ట్ రైడర్ ఒక్కడే అవెంజర్స్ అందరినీ ఓడించాడంటే అది ఫ్యాన్స్కి చాలా చాలా హై మూమెంట్. సరే ఇంత పవర్ ఉన్న గోస్ట్ రైడర్కి వీక్నెస్ ఏంటో తెలుసా, దైవశక్తితో కలిగిన ఆయుధాలు. మీ అందరికీ తెలిసిందేగా గోస్ట్ రైడర్ ఒక దుష్ట శక్తి అంటే చెడు శక్తి, ఒక ఈవిల్ ఫోర్స్ వల్ల తనకి పవర్స్ అయితే లభిస్తాయి అండ్ తన చుట్టూ ఎప్పుడూ కూడా ఈవిల్ ఫోర్స్ ఉండడం వల్ల తన ప్రజల్ని కాపాడగలుగుతాడు అండ్ చెడ్డవారిని నరకానికి పంపగలుగుతాడు. సో ఈవిల్ ఫోర్స్కి ఆపోజిట్ ఏంటి, దైవశక్తి. సో మన గోస్ట్ రైడర్ కామిక్స్ పరంగా చూసుకున్నట్లయితే దైవశక్తి కలిగిన ఆయుధాల చేతిలో ఖచ్చితంగా ఓడిపోతాడు. ఇక నెక్స్ట్ వన్ ప్రొఫెసర్ ఎక్స్ యొక్క మెయిన్ పవర్ వచ్చేసరికి టెలిపతి. తను అవతల వాళ్ళ మెదడుని ఈజీగా చదవగలడు అండ్ అలాగే తన మెదడుని కంట్రోల్లోకి తీసుకోగలడు. తనకి ఇష్టం వచ్చిన పనులు అవతల వాళ్ళ చేత చేయించగలడు. అందుకే పవర్ఫుల్ మ్యూటెంట్ లిస్ట్లో ఖచ్చితంగా మన చార్ల్స్ అయితే ఉంటాడు గైస్. అండ్ చార్ల్స్కి ఉన్న మేజర్ వీక్నెస్ తన ప్యారలైజ్ అవ్వడం. ఆల్రెడీ ఎక్స్మెన్ సిరీస్లో కూడా ఈ రకమైన పద్ధతిని తనలో అయితే మనం గమనించవచ్చు. యాక్చువల్లీ తన ఒంట్లోకి బుల్లెట్ దిగడం వల్ల తనైతే ప్యారలైజ్ అవుతాడు. సో ప్యారలైజ్ అయినప్పటి నుంచి కూడా తన ఒక చైర్లో మాత్రమే పరిమితం అవ్వాల్సి వస్తుంది. అది తనకు చాలా చాలా పెద్ద వీక్నెస్. ఒకవేళ తను నడవాలి అనుకున్నట్లయితే తన యొక్క టెలిపతిక్ పవర్ని తనైతే కోల్పోవాల్సి వస్తుంది. సో తన ఒక చైర్లో పరిమితం అయ్యాడు అంటే విలన్స్ అందరికీ కూడా తన్ని ఓడించడం చాలా ఈజీ అవుతుంది గైస్. ఇక నెక్స్ట్ వన్ నమోర్ క్యారెక్టర్ని ఇప్పటివరకు కూడా మార్వల్ మూవీస్లో ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు. కానీ రాబోయే బ్లాక్ ప్యాంథర్ 2 మూవీలో తినే మెయిన్ విలన్గా మనకైతే కనిపించబోతున్నాడు. అండ్ తన పవర్స్ కూడా ఆ మూవీలో అమోఘంగా ఉంటాయి. ఈవెన్ ఎండ్ గేమ్లో కూడా తినకు సంబంధించి ఒక చిన్న రిఫరెన్స్ని మనకైతే అందించారు. సరే, అసలు తిన యొక్క మెయిన్ పవర్ గురించి మాట్లాడుకుంటే తను ఓషన్ మొత్తానికి కూడా కింగ్. లైక్ మన అక్వామ్యాన్ ఎలాగో అలాగే తను కూడా ఓషన్ మొత్తానికి కింగ్. అండ్ మేజర్గా తనకున్న పవర్స్ అన్నీ కూడా వాటర్ నుంచే లభిస్తాయి. వాటర్లో తను ఉన్నప్పుడు తన్ను ఓడించడం అసాధ్యమనే చెప్పాలి. సో తిన వీక్నెస్ కూడా ఇదే గైస్. తను వాటర్లో ఉన్నప్పుడు తను చాలా పవర్ఫుల్గా ఉంటాడు. కానీ వాటర్ నుంచి బయటకు వస్తే తన పవర్స్లో సకానికి పైగానే పోతాయి. సో అటువంటి సిచ్యువేషన్లో ఆబ్వియస్గా తనను ఓడించడానికి శత్రువులకి చాలా ఈజీ వే దొరుకుతుంది. అండ్ కామిక్స్ పరంగా చూసుకున్నా ఇదే తన యొక్క మెయిన్ వీక్నెస్. అలాగే మూవీలో కూడా దీన్నే తన యొక్క మెయిన్ వీక్నెస్గా మనకు చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వన్ ఐస్మ్యాన్ని మనం ఎక్స్మెన్ సిరీస్లో అయితే గమనించవచ్చు. తను వచ్చేసరికి తన ఒంటి నుంచి మాసివ్ లెవెల్స్లో ఐస్ని అయితే ప్రొడ్యూస్ చేయగలడు. ఎదురుగా ఉన్న వ్యక్తిని ఈజీగా ఫ్రీజ్ చేయగలడు. అండ్ తనకున్న మేజర్ వీక్నెస్ వేడిగా ఉన్న వస్తువులో లేదా ఫైరో కాదు గైస్, తనకున్న పవర్ లిమిట్ మాత్రమే. యాక్చువల్లీ ఐస్ మ్యాన్ వచ్చేసరికి తన ఒంటి నుంచి ఐస్ని ప్రొడ్యూస్ చేసినా సరే అది కొద్ది వరకు మాత్రమే చేయగలడు. లైక్ కామిక్స్ పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే తన ఒంటిలోంచి ఐస్ ప్రొడ్యూస్ అయ్యేది కేవలం 5 hours మాత్రమే. ఒకవేళ తను కంటిన్యూస్గా 5 hours ఐస్ని ప్రొడ్యూస్ చేసినట్లయితే తను చాలా చాలా వీక్ అయిపోతాడు. ఇక 5 hours తర్వాత తన ఒంట్లోంచి ఐస్ అనేది అయితే ప్రొడ్యూస్ అవ్వదు. అలాగే తన ఐస్ మ్యాన్ నుంచి నార్మల్ ఫామ్లో కూడా వచ్చేస్తాడు గైస్. సో ఈ పవర్ లిమిటేషన్ వల్ల తను చాలాసార్లు కామిక్స్లో కూడా ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నాడు. ఇక నెక్స్ట్ వన్ మన ఐరన్ మ్యాన్ గురించి ఇప్పటివరకు చాలామంది వెయిట్ చేసే ఉంటారు కదా. సో తన వీక్నెస్ గురించి ఇప్పుడు మేజర్గా మనమైతే మాట్లాడుకుందాం. యాక్చువల్లీ మన ఐరన్ మ్యాన్ వచ్చేసరికి చాలా తెలివైనవాడు. టెక్నాలజీ పరంగా చాలా ముందుంటాడు. తనను తను రక్షించుకోవడంలో ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందే ఉంటాడు మన ఐరన్ మ్యాన్. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సహాయంతో విలన్స్కి ధీటుగా పోరాడగలడు. సరే, ఇంత పవర్ఫుల్గా ఉన్న మన ఐరన్ మ్యాన్కి వీక్నెస్ ఏముంటుంది? మేజర్గా అందరూ అనుకునేది ఏంటంటే తనకి పవర్స్ లేకపోవడమే తన యొక్క వీక్నెస్గా అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా అయితే నిజం కాదు గైస్. ఇక బ్యాటిల్ గ్రౌండ్ పరంగా చూసుకుంటే తన యొక్క మేజర్ వీక్నెస్ వచ్చేసరికి తన యొక్క హార్ట్. అవును గైస్, కామిక్స్ పరంగా చూసుకున్నా మూవీస్ పరంగా చూసుకున్నా తన హార్టే తన యొక్క వీక్నెస్. తన హార్ట్ని సరి చేసుకోవడానికి తన ఆర్క్ రియాక్టర్ అయితే కనిపెడతాడు. సో విలన్స్ అందరూ కూడా ఆర్క్ రియాక్టర్ పైన ఫోకస్ చేసినట్లయితే ఈజీగా టోనీని అయితే ఓడించేయచ్చు. ఒకవేళ మన టోనీ ఫైట్ పరంగా క్లోజర్ డిస్టెన్స్లో ఫైట్ చేస్తూ ఉన్నట్లయితే విలన్స్ ఎవరైనా సరే తన ఆర్క్ రియాక్టర్ని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా తను ఈజీగా అయితే ఓడించేయచ్చు. ఈవెన్ సివిల్ వార్ మూవీలో కూడా ఐరన్ మ్యాన్ వచ్చేసరికి ఇదే రకమైన ఓటమికి అయితే గురవుతాడు. యాక్చువల్లీ క్యాప్టెన్ అమెరికా వచ్చేసరికి తన యొక్క షీల్డ్ సహాయంతో ఐరన్ మ్యాన్ దగ్గర ఉన్న ఆర్క్ రియాక్టర్ పైన అటాక్ చేయడం ద్వారా తన యొక్క షీల్డ్ మొత్తాన్ని కూడా డిసేబుల్ చేయగలుగుతాడు. సో సేమ్ టు సేమ్ మన ఐరన్ మ్యాన్కి విలన్స్ దగ్గర నుంచి కూడా ఇదే రకమైన ప్రమాదం అయితే ఉంది గైస్. అండ్ మూవీస్ పరంగా చూసుకున్నా కామిక్స్ పరంగా చూసుకున్నా ఇదే తన యొక్క మేజర్ వీక్నెస్. ఇక ఈ వీడియోకైతే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారు అంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.